బ్రిటన్ ముంబైలో హత్య గురైన ఆర్టిస్టు హేమ ఉపాధ్యాయ, ఆమె న్యాయవాది హరీష్ బంబనీని చంపింది ఎవరు? పోలీసుల దర్యాప్తు కొత్త ప్రశ్నలకు తెరపైకి తీసుకొస్తోంది. ఈ కేసులో నలుగురు నిందితులు అరెస్టు చేసిన పోలీసులు కీలక నిందితుడి కోసం వెతుకుతున్నారు. హేమ మాజీ భర్తను కూడా ప్రశ్నిస్తున్నారు. హత్య జరగడానికి కారణాలపై స్పష్టత వస్తే కేసులో క్లారిటీ వచ్చినట్లే. ముంబైలో జంట హత్యల కారణం 5 లక్షల రూపాయలు అప్పు తీర్చకపోవడమేనా? ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్న ఆధారం ఇదే. ఈ కోణంలోనే దర్యాప్తు కొనసాగుతోంది. హేమ ఉపాధ్యాయ హత్య కారకుడని భావిస్తున్న సాధు రాజ్బర్ ను వారణాసిలో అరెస్టు చేశారు. ఇతడి నుంచి 20 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో హేమతో పాటు ఆమె లాయర్ కార్డులు కూడా ఉన్నాయి. కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న విద్యాధర్ రాజ్బర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యాధర్ రాజ్బర్ కు ముంబైలోని గాంధీనగర్ లాడ్జీపడా ప్రాంతంలో పెద్ద గౌడ ఉంది. హేమ ఉపాధ్యాయ బొమ్మలు గీయడానికి ఇక్కడికి వస్తూ ఉండేది. ఈ గౌడవులో 6 వ్యక్తులు పనిచేసేవారు. గౌడ ఉపయోగించుకున్నందుకు హేమ విద్యాధర్కు 5 లక్షలు అప్పు పడింది. దాన్ని తిరిగి చెల్లించనందుకే ఆమెను ఆమె లాయర్ ను చంపేసి కండివీ వద్ద మురికి కాలువలో పడేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హేమ ఫోన్ నుంచి చివరి కాల్ విద్యాధర్ ఫోన్ కే వెళ్లింది. హేమ ఆమె లాయర్ చివరిసారిగా అంధేరిలోని ఓ ఆర్ట్ స్టూడియోకి వెళ్లినట్లుగా ఆధారాలున్నాయి. అక్కడి నుంచి వాళ్ళిద్దరు విద్యాధర్ ఆఫీస్కు వెళ్లినట్లుగా సమాచారం ఉంది. ఇక్కడే డబ్బుల గురించి గొడవ రావడంతో గౌడవంలో పనిచేస్తున్న ఉద్యోగులు హేమతో పాటు న్యాయవాదిని చంపేసి అట్టపెట్టులో పెట్టి టెంపోలో తీసుకెళ్లి కాలువలో విసిరేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గౌడవంలో పనిచేస్తున్న వారిలో 4 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి సమాచారం సేకరించారు. కీలక నిందితుడు విద్యాధర్ కోసం వెతుకులాట కొనసాగుతోంది. విద్యాధర్తో పాటు హేమ మాజీ భర్త చింతన్ ఉపాధ్యాయుని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గోడౌన్ ఓనర్ విద్యాధర్కు చింతన్తో గతంలో సత్సంబంధాలున్నాయి. చింతన్ ఉపాధ్యాయ కూడా ఇదే గోడౌన్లో ఆర్ట్ వర్క్ చేసేవాడని విద్యాధర్ తండ్రితో ఆయనకు పరిచయం ఉన్నట్లుగా పోలీసుల పరిశీలనలో తేలింది.